హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ఇవాంటి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి లింగ సమానత్వానికి సంబంధించి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు పూర్తయినా కూడా ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో మహిళలకి ఇప్పటికీ సముచితమైనటువంటి ప్రాతినిధ్యం లభించలేదు మన దేశ న్యాయస్థానాల్లో కేసులు చాలా ఎక్కువ పేరుకుపోవటం న్యాయమూర్తుల కొరత మతపరంగా ప్రాతినిధ్యం కొరవడటం వీటి గురించి ప్రస్తుతం చర్చలు అనేవి జరుగుతూ ఉన్నాయి కానీ న్యాయమూర్తి పదవుల్లో మహిళలకి సముచిత ప్రాతినిధ్యం లభించట్లేదు అన్నటువంటి అంశాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు అన్నట్టుగా ఈ ఆర్టికల్ అయితే ప్రస్తుతం పరిస్థితి అనేది మారుతుంది మహిళలు పెద్ద సంఖ్యలో న్యాయవాద వృత్తిలో ప్రవేశిస్తూ ఉన్నా కూడా సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తి పదవుల్లో వాళ్ళకు లభిస్తున్నటువంటి ప్రాతినిధ్యం చాలా తక్కువ మనం చూస్తే పంతొమ్మిది వందల యాభై నుంచి ఇంతవరకు కూడా సుప్రీంకోర్టులో రెండు వందల నలభై ఏడు మంది న్యాయమూర్తులు పదవుల్ని నిర్వహించారు అయితే ఇందులో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది మనం చూస్తే న్యాయవాదులుగా న్యాయమూర్తులుగా మహిళల నియామకాలు పెరుగుతున్నటువంటి కొద్దీ న్యాయ సాధన ప్రక్రియ అనేది పరిపూర్ణమవుతుంది అన్నట్టుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కూడా ఉద్ఘాటించారు అయితే జడ్జీల్ని ఎంపిక చేసేటటువంటి హైకోర్టు సుప్రీంకోర్టు కొలీజియంలలో మహిళా సభ్యులు లేకపోవటం వల్ల న్యాయమూర్తుల నియామకాల్లో లింగపరమైనటువంటి అసమానత్వం అనేది చోటు చేసుకుంటోంది అన్నట్టుగా చెప్తున్నారు మనం చూస్తే సుప్రీంకోర్టు మొదటి నుంచి కూడా న్యాయమూర్తుల ఎంపికలో సీనియారిటీకే ప్రాధాన్యమిస్తోంది అయితే ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నటువంటి సమయంలో ఈ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో జస్టిస్ ఏఎన్ రేణి ఎంపిక చేయటం జరిగింది ప్రభుత్వ జోక్యాన్ని నివారించటం కోసం అత్యధిక పరిస్థితి తర్వాత సుప్రీంకోర్టు సీనియారిటీకి మునుపటి కన్నా మరింత ఎక్కువగా ప్రాధాన్యమిస్తోంది అయితే న్యాయమూర్తుల్ని న్యాయమూర్తులే నియమించుకునేటటువంటి సాంప్రదాయం కలిగినటువంటి ఏకైక ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం ఒక్కటే మనం చూస్తే దక్షిణాఫ్రికాలో అయితే న్యాయ ప్రభుత్వ చట్టసభల ప్రతినిధులతో ఏర్పడేటటువంటి న్యాయ సర్వీస్ కమిషన్ జడ్జీల యొక్క నియామకాలను చేపట్టాలి అన్నట్టుగా రాజ్యాంగం అంటే దక్షిణాఫ్రికా రాజ్యాంగం నిర్దేశిస్తోంది కానీ దక్షిణాఫ్రికాలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య కేవలం తొమ్మిదిగా ఉండేది అది క్రమంగా రెండు వేల పదకొండు నాటికి అరవై ఒకటికి పెరిగింది రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఇది నలభై తొమ్మిది శాతానికి చేరింది అయితే రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ముప్పై ఒకటి నాటికి మన సుప్రీంకోర్టులోని మొత్తం మహిళా న్యాయమూర్తుల సంఖ్య కేవలం నాలుగు మాత్రమే అదే కాకుండా ఇంతవరకు ఇదే గరిష్టం కూడా అయితే రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదిహేడు మధ్య కాలంలో మొత్తం పదిహేడు రాష్ట్రాల్లోని న్యాయమూర్తులు మెజిస్ట్రేట్లలో మహిళలు కేవలం ముప్పై ఆరు శాతం మాత్రమే వీళ్ళలో అత్యధికులు దిగువ అంచె న్యాయస్థానాల్లోనే పనిచేస్తూ ఉన్నారు అయితే న్యాయమూర్తి పదవుల్లో యాభై శాతం మహిళలకి దక్కాలి అది వాళ్ళ హక్కే తప్ప ఎవరి దయా దాక్షిణ్యాల మీదనో ఆధారపడాల్సినటువంటి అవసరం ఉండకూడదు అన్నట్టుగా జస్టిస్ ఎన్వి రమణ చెప్పటం జరిగింది అయితే సుప్రీంకోర్టులో దళిత ఆదివాసీలతో పాటుగా అన్ని వర్గాలకు చెందినటువంటి మహిళా న్యాయమూర్తుల్ని నియమించటం ద్వారా న్యాయ వ్యవస్థని పరిపుష్టం చేయాలి అన్నట్లుగా ఈ ఆర్టికల్ చెప్తోంది అయితే ఇక్కడ క్వశ్చన్ చూడండి లింగ సమానత్వం గురించి తెలిపే సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఏది అంటే ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ లింగ సమానత్వం లేదా జెండర్ ఈక్వాలిటీ గురించి చెప్తోంది ఏ సుస్థిరాభివృద్ధి లక్ష్యం చెప్తోంది ఎస్ డిజి ఫైవ్ ఐదవ సుస్థిరాభివృద్ధి లక్ష్యం అన్నటువంటిది జెండర్ ఈక్వాలిటీ గురించి తెలుపుతుంది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వన్యప్రాణుల యొక్క సంరక్షణ గురించి మనం చూస్తే మితిమీరినటువంటి మానవ కార్యకలాపాల వల్ల అడవుల్లో ఉన్నటువంటి వన్యప్రాణుల జనాభా తగ్గుతోంది కొన్ని సందర్భాల్లో కొన్ని వన్యజాతుల యొక్క మనుగడకే ముప్పు అనేది వాటిల్లుతోంది మనం చూస్తే అటవీ భూమిని ఆక్రమించటం చెట్లని నరికివేయటం జంతువుల్ని వేటాడటం లాంటివి అడవి జంతువుల యొక్క జీవనాన్ని దెబ్బతీస్తూ ఉన్నాయి వివిధ రకాల అటవీ వన్యప్రాణి చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత అటవీ జంతువుల వేట అనేది గణనీయంగా తగ్గిపోయింది అంటే వినోదం కోసం వేటాడేటటువంటి సాంప్రదాయం రాజుల కాలం నుంచి ఉండేది అది ఇప్పుడు దాదాపు అంతరించింది అన్నట్టుగా మనం చెప్పచ్చు అయితే ప్రస్తుతం అడవులకు సమీపంలో ఉన్నటువంటి గ్రామాల్లో స్థానికుల వల్ల ఎక్కువగా జంతువులకి ముప్పు అనేది పొంచి ఉంది అలాగే కొంతమంది వ్యక్తులు సుదూరమైనటువంటి ప్రాంతాల నుంచి వచ్చి వేటాడుతూ ఉన్నారు కానీ అది చాలా తక్కువ వేట ద్వారా ఉచితంగా లభించేటటువంటి జంతు మాంసాన్ని భుజించటానికి లేదా మాంసం కొమ్ములు గోళ్ళు చర్మాను లాంటి జంతు భాగాల్ని అమ్ముకొని సులభంగా డబ్బు సంపాదించేందుకు స్థానికుల ద్వారా వేట అనేది కొనసాగుతోంది వన్యప్రాణి మాంసాన్ని తినాలి అనేటటువంటి కొందరి ఆశ కూడా వీటి యొక్క పతనానికి కారణమవుతోంది అయితే ఇటీవల అడవుల సంరక్షణ మీద రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ చూపిస్తూ ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్నటువంటి అటవీ సిబ్బంది పోస్టుని కూడా భర్తీ చేస్తూ ఉన్నారు దానివల్ల సిబ్బంది సంఖ్య అనేది మరింత పెరిగి వన్యప్రాణి రక్షణ అనేటటువంటిది కొంత మెరుగవుతుంది అయితే విస్తారంగా వ్యాపించుండేటటువంటి అటవీ భూభాగం కారణంగా ఉరులు ఉచ్చులు అక్రమ విద్యుత్ తీగలు ఇలాంటి వాటిని అటవీ ప్రాంతం నుంచి పూర్తిగా తొలగించటం అనేది క్లిష్టమైన సమస్య అడవుల గుండా వెళ్ళేటటువంటి విద్యుత్ తీగల్ని ఇన్సులేషన్ చేయటం ద్వారా విద్యుత్ చౌర్యాన్ని దానివల్ల వన్యప్రాణి వేటని నిరోధించవచ్చు అక్రమ విద్యుత్ తీగల వల్ల అప్పుడప్పుడు సంభవిస్తున్నటువంటి మానవ మరణాలని కూడా ఆపచ్చు అయితే దీనికోసం ప్రత్యేక సిబ్బందిని నియమించాల్సి ఉంటుంది ఇక్కడ క్వశ్చన్ చూడండి ఏ చట్టం ప్రకారం వన్యప్రాణుల వేట శిక్షార్హమైన నేరం కిందికి వస్తుంది ఏ చట్టం కింద వన్యప్రాణి చట్టం పంతొమ్మిది వందల రెండు ప్రకారం మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హైమండార్స్ దంపతుల స్మృతి దినానికి సంబంధించి మనం చూస్తే పంతొమ్మిదవ శతాబ్దం నుంచి కూడా ఆదివాసీలకి సంబంధించి వాళ్ళకి సంబంధించిన ప్రాచీన జీవన విధానం సంస్కృతి వాళ్ళకున్న ప్రశాంతత నెమ్మదితనం ఇలాంటివన్నీ కూడా చాలా వరకు పోయాయి మనం చూస్తే చొరబాట్లతో అన్యాక్రాంతమైనటువంటి అటవీ సాగు భూములు వాళ్ళ మీద విధించినటువంటి ఆంక్షలు దోపిడి హేళన ఇవన్నీ కూడా వాళ్ళకి కష్టాలని కొని తెచ్చాయన్నమాట అయితే మనం చూస్తే హైమండాస్ బ్రిటిష్ మానవ శాస్త్రవేత్త అయినటువంటి క్రిస్టోఫ్ వాన్ ఫ్యూరర్ హైమండాస్ ఈయన ఏమన్నారు చదువుకోవటం వల్ల లౌకిక ప్రయోజనాలు ఉన్నాయి అన్నటువంటి సంగతి ఈ ఆదివాసీలకి తెలిసినా కూడా అతని యొక్క మనసులో తన సంస్కృతి మీద అతి లోతుగా ఇంకిపోయి ఉన్నటువంటి అభిమానాన్ని దాని పట్ల అతనికి ఉన్నటువంటి గర్వ భావనని ఉద్ఘాటించటం ద్వారానే అతన్ని ఉత్తేజపరచగలము అన్నట్టుగా చెప్పటం జరిగింది అలాంటి ఈ హైమండార్స్ని ఈ ఆదిలాబాద్ గోండుల కోసం ఒక ప్రాథమిక విద్యా విధానాన్ని రూపొందించండి అన్నట్లుగా నైజాం ప్రభుత్వం కోరింది తొలి గోండు భాష వాచకాలని వాళ్ళ యొక్క జీవన వాతావరణం వాళ్ళ యొక్క పురాణాలు కథలు నమ్మకాలకి సంబంధించినటువంటి అంశాలతోనే వాళ్ళకి ఒక ప్రాథమిక విద్యా విధానాన్ని ఈయన రూపొందించారు ఈ ప్రయోగం ఫలించిన తర్వాత నిజాం ప్రభుత్వం ఈ ఆదిలాబాద్ మూలవాసుల కోసం ఒక సమగ్ర పునరావాస అభివృద్ధి పథకాన్ని కూడా రూపొందించి అమలు చేయండి గిరిజన తెగలు వెనుకబడినటువంటి తరగతుల యొక్క విషయాల సలహాదారుగా అధికార పదవిలో ఉండాలి అన్నట్టుగా ఆయన్ని నియమించింది ఒక మానవ శాస్త్రవేత్తకి ఇలాంటి బాధ్యతని అప్పగించినటువంటి అరుదైన సందర్భంగా దీన్ని చెప్పచ్చు అయితే తర్వాత కొమరం భీం తిరుగుబాటు అణిచివేత తర్వాత నిస్పృహలో ఉన్నటువంటి ఆదిలాబాద్ మూలవాసుల జీవితంలో మళ్ళీ ఒక ఉల్లాసాన్ని ఒక నమ్మకాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప ప్రయత్నం ఇది అన్నట్టుగా చెప్పచ్చు అయితే దాదాపు ఎనభై శాతం మూలవాసి కుటుంబాలకి లక్షా యాభై వేల ఎకరాల భూమిని ప్రభుత్వ పట్టాలతో అందజేసి వాళ్ళకి అత్యవసరమైనటువంటి జీవన భద్రతని అప్పుడు కల్పించగలిగారు అయితే తర్వాత దశకాల్లో వచ్చినటువంటి పరిణామాలతో ఈ అభివృద్ధి లాభాలని చాలా వరకు కోల్పోయి నక్సల్ ఉద్యమం దాని యొక్క అణచివేత మళ్ళీ ప్రభుత్వం చొరవతో అమలుపరిచినటువంటి అభివృద్ధి పథకాలు వాటిలో ఉన్నటువంటి లోపాలు ఇలా చాలా ఒడిదుడుకులకి అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ అలవాటవుతూ వస్తూ ఉన్నారు ఆదివాసీల మీద హైమండార్స్ వెలువరించినటువంటి వివిధ రకాల పుస్తకాలు రచనల్లో వాళ్ళ యొక్క సంస్కృతుల గురించి మాత్రమే కాకుండా వాళ్ళకి అనువైనటువంటి విద్య తప్పనిసరిగా ఉండాల్సినటువంటి సాగుభూమి భద్రత వీటితో పాటుగా వాళ్ళ యొక్క జీవన దృష్టి గురించి కూడా ప్రతిపాదనలు చేశారు అయితే అది హైదరాబాద్ సంస్థానంలో ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆదివాసీల సంక్షేమం గురించి పరితపించేటటువంటి అధికారులు సామాజిక కార్యకర్తలు నాయకులకి ఇవి స్ఫూర్తిగా మార్గదర్శకంగా నిలిచాయి అన్నట్లుగా ఈ ఆర్టికల్ ఇక్కడ క్వశ్చన్ చూడండి హైమండార్స్ దంపతుల స్మృతి దినంగా ఏ రోజుని జరుపుకుంటారు ఏ రోజుని జనవరి పదకొండవ తేదీన మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గృహ విద్యుత్ ఛార్జీలకి సంబంధించింది మన ప్రపంచంలో ఒకచోట కరెంటు ఛార్జీలు చాలా ఎక్కువగా ఉంటే మరొక చోట చాలా తక్కువగా ఉంటాయి అలా ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ దేశంలో సగటున క కరెంటు ఛార్జీలు ఎంత ఉన్నాయి అనేటటువంటి దాని మీద గ్లోబల్ పెట్రోల్ ప్రైసెస్ డాట్ కామ్ అన్నటువంటిది ఒక పరిశోధన చేసి జాబితాని రూపొందించింది అయితే ఇందులో ఉన్నటువంటి విషయం ఏంటి అంటే కొన్ని పేద దేశాల్లో కరెంటు ఛార్జీలు అతి తక్కువగా ఉంటే అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఎక్కువ ఉన్నట్లుగా గుర్తించటం జరిగింది ప్రపంచవ్యాప్తంగా నూట నలభై ఆరు దేశాల్లో రెండు వేల ఇరవై ఒకటి చివరి నాటికి ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీల్ని పరిగణలోకి తీసుకొని ఈ జాబితాను రూపొందించారు అయితే మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా సగటున గృహ విద్యుత్ ఛార్జీలు పది పాయింట్ రెండు రెండు పైసలు ఉంటే వాణిజ్య విద్యుత్ ఛార్జీలు తొమ్మిది పాయింట్ మూడు సున్నాగా ఉన్నాయి అయితే అమెరికా పదకొండు పాయింట్ మూడు తొమ్మిది ధరతో ఎనభై ఎనిమిదవ స్థానంలో ఉంది తక్కువగా గృహ విద్యుత్ ఛార్జీలు భారతదేశం నలభై ఒకటవ స్థానంలో ఉంది యూనిట్కి సగటున ఐదు పాయింట్ ఏడు మూడు ధర అనేటటువంటిది మన దగ్గర ఉంది అయితే మన పొరుగు దేశాలైనటువంటి పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక నేపాల్లో విద్యుత్ ఛార్జీలు మనకన్నా కూడా తక్కువ అయితే మన దేశంలో వాణిజ్య విద్యుత్ అంటే దుకాణాలు పరిశ్రమల వాటికి ఇచ్చేటటువంటి విద్యుత్ ధర సగటున ఎనిమిది పాయింట్ మూడు సున్నా రూపాయలుగా ఉంది ఇక్కడ క్వశ్చన్ చూడండి గ్లోబల్ పెట్రోల్ ప్రైసెస్ డాట్ కామ్ పరిశోధన ప్రకారం తక్కువ గృహ విద్యుత్ వినియోగ ఛార్జీలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది ఎన్నవ స్థానంలో ఉంది నలభై ఒకటవ స్థానంలో ఉంది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ లేదా ఈపిఎఫ్ఓ అన్నటువంటిది తన యొక్క వినియోగదారులకి ఈ నామినేషన్ అన్నటువంటి దాన్ని తప్పనిసరి చేసిందన్నమాట అంటే ఈపీఎఫ్ నుంచి నిధుల యొక్క ఉపసంహరణతో పాటుగా ఖాతాలో ఎన్ని నిధులు నిల్వ ఉన్నాయో చూసుకునేటటువంటి అవకాశాన్ని ఈ నెల ఒకటవ తేదీ నుంచి తొలగించింది ఈ నామినేషన్ పూర్తి చేసినటువంటి చందాదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆన్లైన్ సేవలు పొందొచ్చు అన్నట్టుగా చెప్పటం జరిగింది అయితే ఈపీఎఫ్ఓ అన్నటువంటిది డిజిటలైజేషన్ దిశగా అడుగులు వేస్తోంది ఇప్పటికే ఆన్లైన్ సర్వీసులని ఇది అందుబాటులోకి తీసుకొచ్చింది భవిష్యత్తులో మరింత సులభతరంగా సేవలు అందించేలాగా చర్యలు చేపడతాము అన్నట్టుగా చెప్పటం జరిగింది క్వశ్చన్ చూడండి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ తన చందాదారులకి ఈ నామినేషన్ని ఎప్పటి నుంచి తప్పనిసరి చేసింది ఎప్పటి నుంచి జనవరి ఒకటి రెండు వేల ఇరవై రెండు మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రైతు బంధు పథకానికి సంబంధించి రైతు బంధు కింద ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసినటువంటి మనీతో కలుపుకొని ఈ రైతు బంధు పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా యాభై వేల కోట్ల రూపాయలకి ఈ నగదు అనేది నగదు సహాయం అనేది చేరింది అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు ఈ పథకం ద్వారా అరవై ఐదు లక్షల మంది యొక్క రైతుల ఖాతాల్లో ఇప్పటికీ యాభై వేల కోట్లకు పైగా జమ చేశాము అన్నట్లుగా చెప్పటం జరిగింది అలాగే తెలంగాణ పంచ విప్లవాలకి నిలయంగా మారింది అన్నట్టుగా చెప్పటం జరిగింది ఏంటి ఆ పంచ విప్లవాలు అంటే తెలంగాణ సస్య విప్లవం వ్యవసాయ విప్లవం గులాబీ విప్లవం అంటే పశు సంపద యొక్క అభివృద్ధికి సంబంధించింది అలాగే శ్వేత విప్లవం నీలి విప్లవం వీటన్నింటినీ సాధించింది అన్నట్లుగా చెప్పారు ఇక్కడ క్వశ్చన్ చూడండి రైతు బంధు పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది ఎప్పుడు ప్రారంభించారు దీన్ని రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం మే పదవ తేదీన దీనిని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి ఇందిరానగర్ వద్ద రైతు బంధు పథకాన్ని ప్రారంభించారు మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జగనన్న స్మార్ట్ టౌన్షిప్లకి సంబంధించి నగర పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే మధ్యతరగతి వాళ్ళు ఉంటారో వాళ్ళ యొక్క సొంతింటి కళను నెరవేర్చాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ జగనన్న స్మార్ట్ టౌన్షిప్లని ఏర్పాటు చేయబోతున్నారు ఇందులో భాగంగా తొలి విడతలో గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో ఉన్నటువంటి నవులూరు అనంతపురం జిల్లా ధర్మవరం అలాగే ప్రకాశం జిల్లా కందుకూరు వైఎస్ఆర్ కడప జిల్లా రాయచోటి నెల్లూరు జిల్లాలోని కావలి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు దగ్గర లేఅవుట్లను సిద్ధం చేశారు వీటి యొక్క కొనుగోలుకు రూపొందించినటువంటి వెబ్సైట్ని ముఖ్యమంత్రి ప్రారంభించటం జరిగింది అన్ని అనుమతులు మరియు వసతులతో డిమాండ్కి అనుగుణంగా ఈ మనం చూస్తే నూట యాభై రెండు వందల రెండు వందల నలభై చదరపు గజాల యొక్క ప్లాట్లని సిద్ధం చేయటం జరిగింది దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్ ఇక్కడ క్వశ్చన్ చూడండి జగనన్న స్మార్ట్ టౌన్షిప్ల కింద మొదటి విడతలో ఎన్ని లేఅవుట్లని సిద్ధం చేశారు ఎన్నింటినీ మొత్తం మూడు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు ప్లాట్లని లేఅవుట్లని సిద్ధం చేయటం జరిగింది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత సుజల స్రవంతి ప్రాజెక్ట్ తెలంగాణలోని ఈ ప్రాజెక్టులో భాగంగా కౌటాల మండలంలో ఉన్నటువంటి తమ్మిడి హట్టి అన్నటువంటి ప్లేస్ దగ్గర ఇక్కడ చూడండి తమ్మిడి హట్టి అన్నటువంటి ప్లేస్ దగ్గర ఏదైతే ఒక బరాజ్ని నిర్మించాలి అనుకున్నారో ఆ బరాజ్ని సాంకేతిక కారణాలతో ఎగువన ఉన్నటువంటి వార్దా నది మీద నిర్మించాలి అన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది తమ్మిడి హట్టి దగ్గర ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అలాగే బరాజ్ నిర్మాణానికి అధికంగా ఖర్చు అవుతూ ఉండటమే ఈ మార్పుకు కారణం అన్నట్టుగా చెప్తూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి తమ్మిడి హట్టి వద్ద ప్రతిపాదించినటువంటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో కీలక మార్పులు చేయటం జరిగింది ఈ ప్రాజెక్ట్ని ఏ ప్రాజెక్ట్ని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ని రెండు భాగాలుగా చేసి మొదట మేడిగడ్డ మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టుని నిర్మించారు తర్వాత వెన్గంగా గంగా నదులు కలిసేటటువంటి తమ్మిడి హట్టి వద్ద బరాజ్ని నిర్మించటం ద్వారా కుమ్రంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాల్లో ఉన్నటువంటి ఐదు నియోజకవర్గాల పరిధిలో రెండు లక్షల ఎకరాలకి సాగునీరు అందించేలాగా ప్రణాళికని రూపొందించారు దానికే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత సుజల స్రవంతి ప్రాజెక్టుగా పేరు పెట్టడం జరిగింది ఇక్కడ క్వశ్చన్ చూడండి వెన్ గంగా వారదానదిలు కలిసే ఏ చోటున బరాజ్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు వార్దా నది మీదనే ఈ బరాజ్ని ఏర్పాటు చేయాలి అన్నట్టుగా నిర్ణయించారు ముందుగా దీన్ని తమ్మిడి వద్ద నిర్మించాలి అనుకున్నారు దాని తర్వాత ఇప్పుడు వార్దా నది మీదే బరాజ్ ఏర్పాటు చేయాలి అన్నట్టుగా నిర్ణయించారు ఇవాంటి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ కి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తే సోషల్ మీడియా జర్నలిజంగా ఏదైనా మాట్లాడి ఎవరైనా మాట్లాడేటటువంటి అంటే కట్టుబాట్లు లేనటువంటి ఒక భావ ప్రకటన అన్నటువంటిది ప్రస్తుతం వచ్చింది అంటే సామాన్యుడి యొక్క భావ ప్రకటన స్వేచ్ఛ కన్నా కూడా జర్నలిస్ట్ యొక్క భావ ప్రకటనకి ఏమన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందా అన్నటువంటి తీరు ఇప్పుడు ఆలోచించాలి అలాగే వార్తలు కథనాల పేరుతో ఏవైతే యూట్యూబ్లు నడుస్తూ ఉన్నాయో అవి నీతి నియమాలకి అతీతమైనవా అసలు జర్నలిస్ట్ అంటే ఎవరు ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తూ ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తే రీసెంట్గా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం మీద సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది బాధ్యత రాహిత్యంగా కొంతమంది ద్వేషపూరితమైనటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు అంటే అవి వ్యక్తులకే కాకుండా వ్యవస్థకి కూడా తీరని నష్టం ప్రమాదాన్ని కలిగిస్తాయి ఇదే విషయాన్ని నెటిజన్లు కూడా పరిగణలోకి తీసుకోవాలి హద్దుమీరి వ్యవహరిస్తున్నటువంటి నెటిజన్లని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు క్వశ్చన్ చూడండి రాజ్యాంగంలోని ఆర్టికల్ దేనికి దేనికి సంబంధించింది సంబంధించింది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అన్నటువంటిది అంటే భావ ప్రకటన స్వేచ్ఛకి సంబంధించింది నిన్నటి క్వశ్చన్ వచ్చేసి మహారాజా బీర్ విక్రమ్ విమానాశ్రయం రెండో టెర్మినల్ భవనాన్ని ప్రధాని మోదీ ఎక్కడ ప్రారంభించారు ఎక్కడ ప్రారంభించారు అగర్తలాలో త్రిపుర రాజధాని అయినటువంటి అగర్తలాలో మొత్తం మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయల వ్యయంతో దీనిని నిర్మించారు రెండు వేల ఇరవై రెండు జనవరి నాలుగవ తేదీన ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించటం జరిగింది ఇవాటి క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయంగా దేనిని పేర్కొంటారు దీని ఆన్సర్ కామెంట్ సెక్షన్లో ఇవ్వండి కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం All the very best and thank you very much.